వచ్చేసాము. ఇప్పుడు గోల్కొండ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. ఇంకా ఆ లోపల పోలేక నాకు ఇలా కొడితే ఈ సమయం ఇక్కడ వస్తుంది పైన రాజదర్బార్ల. ఇది టెలిఫోన్ ఆ కాలంలో. పైకి పోలే టూ వే, ఈ దారి పబ్లిక్ వే, ఇది కింగ్స్ వే. రాజారాన్ని వేరే దారి, ఇది పబ్లిక్ దారి. పైన మిలిటరీ బ్యారక్స్, అక్కడ నా ఆఫీస్, లగీనా గార్డెన్, బోర్డర్ ట్యాంక్, రామ్దాస్ జైల్, అంబర్ఖానా మస్జిద్ మందిర్, రాజదర్బార్, దివాని ఆమ్ దివాని ఖాస్, నైచర్ ఏసీ రూమ్. ఇక్కడికి అందరికీ దారి ఉన్నాయి, చార్మినార్కి సురంగ్ 8 కిలోమీటర్స్. ప్లీజ్ రాజారాన్ని వే, లేడీస్ బాడీ గార్డ్, లేడీస్ మస్జిద్, మేకప్ రూమ్, డాన్సింగ్ హాల్, ఫౌంటైన్, రాణి ప్యాలెస్. ఇట్లా బట్టలు కొడితే సౌండ్ వస్తుంది. రాణి ప్యాలెస్ ఓకే. తారామతి ప్రేమమతి ప్యాలెస్, తారామతి మస్జిద్, గెస్ట్ రూమ్, ఆరంభడి స్టోర్, మెయిన్ గేట్. ఈ కింద అంతఃపురం మెట్లు లేవు, పైకి పోలే అప్ అండ్ డౌన్ 7 నుండి మెట్లు. 3 కిలోమీటర్ ఏరియా గైడ్ చూపిస్తాను. ఈ కిలాపింగ్ చూడండి, అక్కడికి ఫ్రీ సర్వీస్. ఈ మొత్తం 24 ప్లేస్ ఉన్నాయి లోపల. ఓకే గైడ్కి 800 అంట, 1000 రూపాయలు అడిగాడు, 800 అన్నారు. సినిమా చేశారు కదా వేణుమాధవ గారు, అంటారు పవన్ కళ్యాణ్ కోసం. ఇక్కడే అనుకుంటా ఇది, అండ్ ఎక్స్పర్ట్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ క్లాప్స్ కొడుతుంటే రీసౌండ్ వస్తుంది బాగా. ఈ పొజిషన్ ఇక్కడ ఈ పొజిషన్లో నిలబడుకొని క్లాప్స్ కొడితే మాత్రం పైన ఇక్కడి నుంచి రీసౌండ్ వస్తుంది. రియల్లీ సూపర్ టెక్నాలజీ, క్రియేటివిటీ. అది మళ్ళీ ఓన్లీ ఆ ప్లేస్ నుంచి కొడితేనే సౌండ్ వస్తుంది, బాగా వస్తుంది సౌండ్, రీసౌండ్ ఫుల్ రీసౌండ్. అక్కడ వరకే తెలుసు నాకు కూడా, దాని డీటెయిల్స్ తెలియదు. గుహకు దారి కూడా ఉంది, బాగా పెద్ద దారి. ఇప్పుడు వెళ్దాం మనము. క్లీన్ చేయను ఇక, క్లీన్ చేయను డెడ్ బాడీ. డెడ్ బాడీ కూడా క్లీన్ చేసింది, క్లీన్ చేసి డెడ్ బాడీ. డెడ్ బాడీ చచ్చిపోగా చచ్చిపోతుంది, క్లీన్ చేయను. ఎంట్రన్స్ ఉంటుంది లేదా పక్క. ఈ డెడ్ బాడీస్ చంపేస్తారు సైనికులు, వాళ్ళని క్లీన్ చేసేకి ఇదంట. ఇక్కడ వర్క్ చేయాలండి. అందులో టెస్ట్ చేద్దాం సైనికుల లాగా. చాలా వెయిట్ ఉంది, కదిలిను ఒక్క పాయింట్. తలెత్తు 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 ఇప్పుడు ఉంది గోల్కొండ. అండ్ పైకి వెళ్ళాలి, ఇప్పుడు పైకి వెళ్ళి వ్యూ చూపిస్తాను అంత ఇంకా బాగా. ఆడేది ఇన్ఫర్మేషన్ సరే వెళ్దాం. తల వంచకపోతే తగిలిపోతుంది. సెక్యూరిటీ పెట్టడానికి చక్ చేసి కత్తిరి ఉండే కదా, కత్తిరి పెట్టుకుంటాం. కత్తిరి వస్తే పడేది కత్తి చెక్ పాయింట్ మొత్తం. లైట్ పెట్టాలి, కాగడాలు పెట్టాలి, లైట్ బిల్డింగ్ ఉందా? బిల్డింగ్ ఎన్ని కనిపెట్టుకున్నాం? గన్స్ అది, గన్స్ అది, గన్స్ అది లోపలికి పంపిస్తాను. ఆ గన్స్ అప్పయాలంటే గోల్డ్ కన్నా ఉంది కదా, కన్నా వచ్చి చేస్తాం. ఇంకా కన్నా ఉంది, కన్నా మసీద్ కట్టి మసీద్ కట్టి ఇక్కడ ఎక్కువ ఫైల్స్ ఫైల్స్ పెట్టేకి ఆ పోర్షన్ యూస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూపించడానికి మనకి అప్పుడు అట్లుందంతే, ఏదో గోడలు రాలిపోయినట్టుంది. మార్కెట్ ఏమున్నారు? మార్కెట్ అమ్మాయి, మార్కెట్ బజార్. ఓ అమ్మాయి, అమ్మాయికి మార్కెట్, మార్కెట్ ఉంది. డైమండ్ మార్కెట్, డైమండ్ మార్కెట్, మార్కెట్. ఈ ప్లేస్ పాతకాలంలో డైమండ్ మార్కెట్, డైమండ్ మార్కెట్ అండ్ డైమండ్స్ లేవు ఇప్పుడు. అది బావి, అక్కడ వాటర్ తిప్పుతుంటే ఈ పక్క వస్తుందండి వాటర్. అంత ఫుల్ క్రియేటివిటీ. ఇక్కడ వాటర్ అక్కడి నుంచి, అక్కడ రొటేట్ చేస్తే ఇక్కడ వాటర్ ఇక్కడి నుంచి వస్తుంది. చక్రం తిప్పితే మనకు వాటర్ ఇక్కడికి వస్తుంది. ఇదే పెద్ద బావి, అక్కడ పాచిపోయిందంత వాటర్. ఇది చూసిన గేమ్ గుర్తురాలే,
ఏం గుర్తురాలా మగధీరా ఆ మగధీరా సాంగ్ ఇక్కడ షూటింగ్ అయింది కానీ ప్లేస్ ఇక్కడ అర్థం కావట్లేదు ఇంకా ఇక్కడ ఏం షూటింగ్ అయింది హలో సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ 7 కిలోమీటర్ చుట్టూ అది బౌండరీ వాల్ మొత్తం ఈ బిల్డింగ్ లోపల కొంటున్నాడు లోపల రండి సార్ వర్కౌట్ లేదు అలా ఆర్డర్ పెట్టిండు అలా వచ్చింది రండి సార్ సెకండ్ వాటర్ భూమి నుంచి పైకి వస్తుంది భూమి నుంచి వాటర్ పైకి వస్తుంటుంది ఇక్కడ అట్లే ఉంటుంది ఇప్పుడు ఇప్పటికి ఎట్లా ఉంది సార్ ఎంత ఉంటుంది వాటర్ ఈ వాటర్ ఇప్పటికి కూడా భూమిలోంచి పైకి ఇలా వస్తూనే ఉంటుందంట వాటర్ ఇప్పటికి కూడా ఈ వాటర్ అంతా కిందికి పంపిస్తాంటారంట అప్పట్లో రియల్లీ ఆసమ్ టెక్నాలజీ అసలు ఇప్పుడు మనం రామదాస్ బందికాన కాడికి వెళ్తున్నాం శ్రీరామదాస్ సినిమా చూశారు కదా దాని నాగార్జున ఉండే ప్లేస్ కానీ నాగార్జున ఉండేది కాదు శ్రీరామదాస్ ఉండేది చాలా పెద్దదిగా ఉంది లోపలికి ఉంది ఇది సైనిక ఇది సైనికులు ఉండే ప్లేస్ అంట చాలా పెద్దదిగా ఉంది లోపలికి నుంచి మీ కెమెరాలో కనిపించట్లేదు కానీ చాలా పెద్దది టెంపుల్ మసీద్ కట్టింది టెంపుల్ కట్టింది గోడకొండ కట్టింది ఫస్ట్ మసీద్ కట్టారు ఫస్ట్ టెంపుల్ కట్టింది ఓకే ఓకే అది మసీద్ కట్టింది మసీద్ కట్టి ఇబ్రాహిం కొడుకు దీంట్లోనే కలుస్తుందో పక్కన ఉంటుంది పక్కన టెంపుల్ అక్కడ లోపల ఉన్నాడు లోపల పెట్టేసి గెల్లో పెట్టేసి కలుపు మాత్రం వచ్చింది పైన కన్నా వెళ్ళచ్చు కదా మనం ఇప్పుడు రామదాస్ బందికానా దగ్గరికి వెళ్తున్నాం ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ చేసుకుంటా పన్నెండు నెలలు ఉండే చెక్కింది మమ్మల్ని పుట్టిన పేరు కంచన్న గోపాల్ పుట్టిన పేరు కంచన్న గోపాల్ రాకండి ఇక్కడ చేశాను బందికానా ఇక్కడ నా గుర్తున్న నాగార్జున ఇక్కడ పడిపోయింటాడు అప్పుడు రొట్టెలు పై నుంచి పంపిస్తారు ఇక్కడి నుంచే ఆలీ వేణుమాధవ్ జయప్రకాష్ పంపిస్తారు ఉప్పు ఉప్పుగా ఉన్న రొట్టెలు కిందికి ఇలా వస్తాయి అప్పుడు నాగార్జున ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో రుచి సాంగ్ పాడతాడు అదే అనుకుంటా కానీ ఒరిజినల్ క్యారెక్టర్స్ అవి కాదు ఇక్కడ బందీ చేసినప్పుడు రామదాస్ని ఇవన్నీ రామదాస్ చెక్కాడు గోపన్న అని పిలుస్తారు మళ్ళీ రామదాస్గా పేరు మార్చారు గల్ఫ్ కోట్స్ అసలు నాకు అది డౌట్గా ఉంది ఫస్ట్ ఈ దుర్గామాత టెంపుల్ కట్టారు దాని తర్వాత అక్కడ మసీద్ కట్టారంట ఫస్ట్ ఇక్కడ కట్టి మళ్ళీ మసీద్ కట్టారు దేవర సాంగ్ గుర్తొస్తుంది అలానే ఉంది సేమ్ కాళీ టెంపుల్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద దుర్గదేమ రాజు సీఎం సైనికులు అందరూ ఎమ్మెల్యేలు ఎప్పిటీసీలు గవర్నర్లు ఇక్కడ రాజ్యసభ ఐటీ పార్క్ అక్కడ చెయ్యి మీకు ఎదురు కనిపిస్తుంది కదా అది ఐటీ పార్క్ హైటెక్ సిటీ ఇంకోళ్ళలో చూపించా కదా అదే హైటెక్ సిటీ ఇక నుంచి లాంగ్ వ్యూ ఇక్కడ భటులు అందరూ మీటింగ్ రాజుగారు అక్కడ భటులు ఇక్కడ
నార్మల్ మీటింగ్స్ ఇది విఐపి మీటింగ్స్ అంటే మందే విఐపి సెట్ ఛానల్ వాళ్ళదే. ఇప్పుడు నేను కవర్ చేసినంత గుట్టు మీద ఉండేది, గుట్టు మీద గుట్టు మీద రాయి పగల కొట్టి బిల్డింగ్ కట్టారు వాళ్ళు. మంచి సూపర్ ఉంది అసలు గోల్కొండ రియల్లీ అస్సం. మీకు అక్కడ ఎదురు కనిపిస్తుంది ఫ్లాట్గా, అక్కడ పంచదార బొమ్మ మగతరాల షూటింగ్ జరిగింది ఈ ప్లేస్లోనే. కదా మెట్లు అస్సలు కాలు పెడుతుంది సర్కం జారిపోతుంది, జాగ్రత్తగా దిగాలి మనం ఈ పొజిషన్ అంతా. ఇవన్నీ పాత మెట్లు, ఇవి కొత్త మెట్లు. పాత మెట్లు బాగున్నాయి, కొత్త మెట్ల కంటే పీగా దిగే అస్సలు పాత మెట్లు కొత్త మెట్లు దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి. చెప్పు రానికి రాజుకి అంతఃపురానికి దారి. దగ్గరికి వచ్చేస్తున్నాం చూడండి, దగ్గరికి వచ్చేస్తున్నాం చూడండి. వాటర్ ఉండేది ఇక్కడ, వాటర్ అద్దం, మేకప్ రూమ్. రాజులు బంధువులు వచ్చినప్పుడు ఉండే గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం. ఇది గెస్ట్ హౌస్ రాజులు ఉండేకి. కాజల్చు రామ్ చరణ్ లాగుతా ఉన్నప్పుడు షాక్ కొడుతుంది రామ్ చరణ్కి. జడ్జిమెంట్ హౌస్ ఇదే, జడ్జిమెంట్ హౌస్ ఫుల్ స్మెల్ వస్తుంది. గోడలో మాట్లాడితే నీకు వినిపిస్తుందంట, వినిపిస్తుందా? బాగా జియోలో మాట్లాడుకున్నట్టు క్లియర్గా వినిపిస్తుంది వాయిస్ కూడా. ఫ్రీ కాలింగ్ ఆ విష్ణుని వీడియో తీమంట, విష్ణుని వీడియో తీవా చెప్పనా. ఇక్కడ గోడలకు కూడా చెవులు ఉన్నాయి, సో జాగ్రత్తగా సీక్రెట్స్ మాట్లాడుకుంటే జాగ్రత్త. ఇక్కడ ఇక్కడ గోడలు కూడా పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుతుంటే ఆ లాస్ట్లో వినిపిస్తుంది, ఆ లాస్ట్లో మాట్లాడుతుంటే ఈ లాస్ట్లో వినిపిస్తుంది, ఆ లాస్ట్కి వాయిస్ వినిపిస్తుంది, ఆ లాస్ట్లో మాట్లాడితే ఈ లాస్ట్కి వాయిస్ వినిపిస్తుంది క్లియర్గా. డాల్బీలో వినిపిస్తుంది వాయిస్ బేస్ ఏమాత్రం తగ్గకుండా. వచ్చింది మసీద్ అంటే నాకు పేరు అర్థం కాలే. మసీద్ అయితే ఇదంతా షాదీ హాల్ అనగా మ్యారేజ్ హాల్, పెళ్లి హాల్. రాజులు అప్పుడు ఇక్కడ మ్యారేజ్ చేసేవాళ్ళు. ఇక్కడ మ్యారేజ్ హాల్, షాదీ కా హాల్. బ్యాగ్ చూపిస్తాను అనుకుంటున్నారా? అండ్ హ్యాట్ ఆల్సో. ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు, 43rd క్యాంపెయిన్ అంటే వాళ్ళది. సో వాళ్ళు ఒక హ్యాట్ అండ్ వన్ బ్యాగ్ గోల్కొండలు ఇస్తున్నారు అని చేసి ఇప్పుడు నాకు సైన్ చేసే కదా, అక్కడ సైన్ చేయాలన్నమాట. అంటే టూరిస్ట్ సైన్ లాగా సే నో టు ప్లాస్టిక్ అండ్ అవాయిడ్ ప్లాస్టిక్ అండ్ యూజ్ క్లాత్ బ్యాగ్స్ అండ్ అవాయిడ్ ద ప్లాస్టిక్ యాజ్ యూ క్యాన్ అని. ఇట్స్ అండ్ నైస్, చాలా గొప్పగా చేస్తారు వీళ్ళు, రియలీ గ్రేట్. టూరింగ్ అంతా అయిపోయింది, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. అండ్ బాయ్ బాయ్ గోల్కొండ, గోల్కొండ బాయ్ బాయ్. లెమన్ సోడా సూపర్, ఇంకా తిరిగినంత మంచి స్పెట్గా చేస్తాను లెమన్ సోడా. షాపింగ్లో ఈ స్పెట్స్ కొన్నామన్నమాట. మేము
ఫుడ్ తినేసాము. సంతోష్ ఫ్యామిలీ డబ్బా ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అండ్ ఇప్పుడు మేము బిర్లా మందిర్కి వెళ్తున్నాము. బిర్లా మందిర్కి వెళ్ళి ఫోన్ అలో లేదు. సెకండ్ టైం వెళ్తున్నా బిర్లా మందిర్కి కానీ ఫోన్ అలో లేదు. సో పాతి వీడియోని మళ్ళీ యాడ్ చేస్తా. ఎవరో కోసం పరిగెడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, అగైన్ బిర్లా మందిర్కి వచ్చాము. ఈవినింగ్ టైం ఎలా ఉంటుందో ఒకసారి బిర్లా మందిర్ చూద్దామని వచ్చాము. కానీ బిర్లా మందిర్ ఈవినింగ్ కంటే మార్నింగ్ సూపర్గా ఉంది. అండ్ యాజ్ దిస్ 16 15 టెంపుల్స్ ఉంటాయి. అంతా పాలరాయితోనే కట్టారు. లోపలి మొబైల్స్ అలా లేదు. అండ్ మీరక్కడ మొబైల్స్ పెట్టేసి అండ్ అక్కడ ఎంట్రన్స్ అయిపోయి అక్కడ ఎంట్రీ అయిపోయి ఇలా పైకి వచ్చి పైన వ్యూ మిస్ కాకండి. వ్యూ సూపర్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఇలా దిగేసి ఈ పక్క వచ్చి మళ్ళీ ఈ పక్క చెప్పులు లగేజ్ అండ్ మొబైల్ తీసుకోండి. ఓన్లీ ఎంత టైం ఎంత 50 సెకండ్స్లో బిర్లా మందిర్ అంతా ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది మంది. ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు నాకు అర్థమవుతుంది. సో ఎందుకంటే ఆల్రెడీ బిర్లా మందిర్ మీద బ్లాగ్ అనేది చేశాను నేను. సో అది ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో డిస్ప్లే చేస్తాను. అండ్ ఆ వీడియో చూడండి. అండ్ బిర్లా మందిర్ అయితే సూపర్గా ఉంటుంది. వ్యూస్ మాత్రం పైన నుంచి అస్సలు మిస్ కాకండి. బిర్లా మందిర్ అయితే సూపర్గా ఉంటుంది. అసలు ఉండేదంతా కొండని కట్ చేసి గుడిని కట్టారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏమంటే బిర్లా గ్రూప్ మెంబర్స్ ఈ టెంపుల్ని కట్టించారు. ఒక డొనేషన్ లేకుండా ఎవరిని డబ్బులు అడగకుండా వీళ్ళు ఒకటే ఓన్గా కట్టించారు ఈ టెంపుల్. సో సూపర్గా ఉంది. ఏంది ఇలా చూస్తున్నా కూడా క్యాబ్ బుక్ చేసి క్యాబ్ ఏమైనా వచ్చిందని చూసా. డిజైర్ క్యాబ్ బుక్ చేశా, అదే వచ్చినట్టుంటే చూస్తున్నా. సో నెక్స్ట్ చార్మినార్కి వెళ్తున్నా ఇప్పుడు. దానికి క్యాబ్ బుక్ చేశాను. చార్మినార్ నైట్ టైం ఒకసారి చూశాను. ఇప్పుడు ఈవినింగ్ టైం ఎలా అంటే నైట్ టైం వెళ్ళేసరికి మిడ్ నైట్ వెళ్ళాం. అంటే 12:30కి వెళ్ళాను. సో 12:30కి ఏమంటే అంత క్లోజింగ్ టైం కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంది. అండ్ ఇప్పుడు ఏమంటే ఈవినింగ్ టైం కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది. ఎలా ఉంటుందో చూసి అండ్ లెట్స్ సి అండ్ బ్లాగ్లో మనం చూద్దాం వ్యూస్ ఎలా ఉంటాయో. అసలు నైట్ టైం ఈవినింగ్ టైము మన లైటింగ్స్ ఒకటి ఏదైనా లైటింగ్స్ వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చార్మినార్ అంతా ఆ రోజు ఓన్లీ ఎల్లో లైట్స్ ఉన్నాయి. అది కూడా డిమండిపోతాం లేదు, వైరింగ్ ప్రాబ్లం ఉండింది ఆ రోజు. సో ఈరోజు ఆ రోజు చార్మినార్ పైకి కూడా ఎక్కలే. ఈరోజు వీలైతే చార్మినార్ పైకి కూడా ఎక్కాలని ట్రై చేస్తాను. సో చార్మినార్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దానని చెప్తాను. ఓకే, క్యాబ్ అయితే ఇంకా రాలే, ఇంకో 5 మినిట్స్ చూపిస్తుంది. ఆ రోజు చార్మినార్ మనకు సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయాలి కదా, ఈరోజు చేద్దాం. ఆ రోజు చార్మినార్ ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేద్దాం ఎక్స్ప్లోరింగ్. ఇప్పుడు చేద్దాం చార్మినార్. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా అన్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చార్మినార్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. 20 డేస్ గ్యాప్ అయింది కానీ కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ. చార్మినార్ వెల్కమ్ టు లుంబినీ పార్క్. క్లాక్ రూమ్లో బ్యాగ్ పెట్టేసినాము. సో ఇంకా లోపలికి ఎంట్రీ కాదు. ఈసారి లేజర్ షోకి వెళ్దామని ట్రై చేస్తున్నాను. ఉంది అండ్ ఆసమ్ క్రియేటివిటీ. ఇదే డైలాగ్స్ ముందు బ్లాగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తే బాగుండదు. ఓన్లీ టైం లెక్స్ తీసుకోండి. ముందు బ్లాగ్ చూడాలంటే ఇక్కడ కార్డ్స్ ముందే డిస్ప్లే చేస్తాయి కదా. అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా నేను పెడతాను. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తే ఎవరికి చూసే కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఒక చిన్న టైం లెక్స్ పెడతా, ఎంజాయ్ చేయండి. వాటర్ పడుతుంది. చూసారా, ఇక్కడ కాళ్ళ మీద వాటర్ పడుతుంది. బయటికి వెళ్ళేలోపు నా చెప్పులు అంత తడిచిపోతుంది. ఇది పక్క, ఎందుకంటే లాస్ట్ టైం నేను షూస్ వేసుకోవచ్చా, అప్పుడు నాకు అంతా తడిచిపోయింది. షూస్ ప్యాంట్ ఇక్కడ వరకు తడిచిపోయింది. సో ఈసారి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇలా సైడ్కి నడుచుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. కానీ తడిచిపోయినారు ఇక్కడ చూడండి. అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు నడుచుకొని వెళ్ళిపో అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మనం నడుచుకొని వెళ్ళిపోదాం.
లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా పెద్దదిగా ఉంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది బస్కి. అండ్ ఇక్కడ నుంచి మెట్రో వెళ్ళాలి. ఎల్బీ నగర్లో పికప్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మనము ఎర్రమంజల్ మాల్ని లైట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లోర్ చేసి ఈయన పైన ఉంటే తినేసి మెట్రో ఎక్కేసి వెళ్ళిపోవడం అంతే. ఇంకేం లేదు. మీకు ఒక వీడియో చూపిస్తాను, వీడియో షార్ట్స్. అరే రే, ఈ లిఫ్ట్ పని చేయట్లేదు. ఇప్పుడు పని చేస్తుంది. ఈ లిఫ్ట్ పని చేస్తుంది ఇప్పుడు. బాబు, విష్ణు బాబు, లిఫ్ట్లోకి రా. ఇప్పుడు షాపింగ్ చేసుకుంటున్నాం అనమాట. షాపింగ్ అయిపోయిన ఎక్స్ప్లోరింగ్ చేద్దాం మళ్ళా. నమ్ము సరే, బై, మళ్ళీ వెళ్తాం. ఎందుకంటే సాహో సాంగ్ మళ్ళీ స్ట్రైక్ పడుతుంది ఛానల్కి. డైరెక్టరు సాహో పాటలు పెట్టాడు అండ్ బ్లోక్ చేయని కూడా చేస్తున్నాడు. నానింగ్ సార్ ఈ మాల్కి నేనే వద్దాంలే. బాగానే ఉంది, చాలా పెద్ద మాల్. అండ్ టోటల్ ఎక్స్ప్లోరింగ్ అంతా మీకు ఇప్పుడు క్లియర్ వ్యూ ఇస్తా. బిల్లు కూడా, బిల్లు ఇప్పుడు స్నాప్ చేయించుకున్నా. సో ఇంకా ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. అంతా బట్టలకే, పైన ఫ్లోర్ అంతా బట్టలకే. ఇంకా పైన ఫుడ్ కోర్ట్ ఏమైనా ఉందామో చూడాలి. ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే ఏమైనా అన్నీవే ఉన్నాయి. నాకు నచ్చు అసలు బొత్తిగా, నాకు ఏమాత్రం నచ్చట్లేదు. ఫుడ్ కోర్టే లేదు ఇక్కడ, కానీ థియేటర్స్ ఉంది కాబట్టి. ఐ గాట్ దాట్. అక్కడ చూడండి, ఫుడ్ కోర్ట్ ఉంది. ఇంకా మనకు ఆహారం దొరికినట్టే. ఇక్కడ బాటా ఉంది. నెక్స్ట్, నాకు ప్రతిసారి ఎక్సలేటర్ ఎక్కినప్పుడు బ్రహ్మానందం నాగార్జున గుర్తా సార్, ఇలా పట్టుకోవాలనిపిస్తుంది. కానీ పక్కన నాగార్జున లేడు, బ్రహ్మానందం నేను కాదు కాబట్టి. సో మామూలు ఇది చేస్తుంటా. ఫుడ్ కోర్ట్కి వెళ్ళబోతున్నాం అండ్ మళ్ళీ ఇంకొక ఎక్సలేటర్ ఎక్కాము. అండ్ మళ్ళీ మనం ఇంకొక ఎక్సలేటర్ ఎక్కాము. కాలు నొప్పులు కింద పెట్టి కూర్చున్నాము, మళ్ళీ లేస్తాము. సో ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను పన్నీర్ స్పెషల్ పిజ్జా ఒకటి, కార్న్ పిజ్జా ఒకటి తీసుకున్నాను. అండ్ 320 రూపీస్ అండ్ బిల్లు పిజ్జా టోలో. ఊరికట్టు రౌండ్ వేసుకుని వచ్చాను నిన్న సార్. మళ్ళీ నువ్వు కూడా వస్తావు కదా, మళ్ళీ నువ్వు కూడా వస్తావు కదా. ఇది పీవీఆర్ సినిమాస్ అండ్ 4DX థియేటర్ కూడా అవైలబుల్లో ఉంది ఇక్కడ. అండ్ బాక్స్ ఆఫీస్ ఇది, అక్కడ మనమే టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ 4D ఎక్స్పీరియన్స్. వెళ్దాంపా. అయిపోయింది. మెట్రో ఎక్కి ఇప్పుడు ఎల్బీ నగర్కి వెళ్ళాలి. ఎల్బీ నగర్లో బస్సు వస్తుంది. తరువాతి స్టేషన్ ఎల్బీ నగర్, చివరి స్టేషన్ తలుపులు ఎడమ వైపు. అంతే, మెట్రో లాస్ట్ స్టాప్లో దిగేసాం అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలా. కొంచెం లేట్. ఫ్రెండ్స్ ఇప్పుడే 12 టూర్స్ అండ్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం అండ్ ఇంకా తిరుపతికి జర్నీ. ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది, ఇంకా బస్ మూవ్ కాలేదు. అండ్ మార్నింగ్ వెళ్ళేసరికి 8:30 or 9 అవుతుంది. సో బ్లాగ్ ఇక్కడ కాపేస్తున్నాను. ఓకే, ఒక చిన్న టైం లాప్స్ పెడతా, దాని తర్వాత బ్లాగ్ కాపేద్దాం.